రేపు శుక్రవారం రోజున పసుపు కొమ్ముతో ఇలా చేసి చూడండి, మీకు ఉండే ధన సమస్యలన్నీ తీరిపోతాయి. చక్కగా మీ ఇంట్లోకి డబ్బు రావటం జరుగుతుంది. మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు ఇక తిరుగులేని యోగం అనేది ప్రాప్తించడం ఖాయమన్నమాట. పసుపు కొమ్ముతో ఏ పరిహారం చేసుకోవాలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా, పసుపు కొమ్ము గురించి అండి. పసుపు చాలా వరకు కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ప్రీతికరంగా మనం చెబుతూ ఉంటాము. రేపు మనకేంటంటే కార్తీక మాసంలో ఆఖరి శుక్రవారం అన్నమాట. ఈరోజు ఏంటంటే పసుపుతో ఇలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆ శివయ్య అనుగ్రహం కూడా కలిగి మనకు ధనానికి లోటు ఉండదు, ధాన్యానికి కూడా లోటు లేకుండా మన జీవితం బాగుంటుంది అని మనం చెప్పొచ్చు. ఎవరికైతే ధనం రాక ధనం లేక ఇబ్బంది పడుతూ ఉంటారో, అలానే కాకుండా సంపాదించింది మిగలక బాధపడుతూ ఉంటారో, అలాంటి వాళ్లకు ఏంటంటే ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చేసుకోండి. ఇదేంటంటేనండి, పసుపు కొమ్ము నార్మల్గా మన ఇళ్లలో కొంతమంది ఇళ్లలో ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. లేనివారు ఏంటంటే బయట నుంచి మనం చక్కగా పసుపు కొమ్ముని తెచ్చుకోవాలి. ఈ పరిహారానికి ఒక్క పసుపు కొమ్ము అయితే చాలండి, ఎక్కువగా మనకు ఇంకా అవసరం లేదనమాట. అలా ఒక పసుపు కొమ్ముని తీసేసుకొని ఈ ఉపాయం అనేది మనం చేసేసుకోవచ్చు. అలా ఈ ఉపాయం మనం పాటించుకోవడం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం దేని గురించి అయితే ఎక్కువగా ఇబ్బంది పడి పరిహారం చేసుకుంటామో అది తప్పక సిద్ధింపబడుతుంది అని మనకు సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఈ పరిహారం చేసేటప్పుడు పరిపూర్ణ నమ్మకంతో, అలానే కాకుండా ఫలితం వస్తుందని మీరు చక్కగా నమ్మి మీరు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు రెట్టింపు ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. మనం ఏంటంటేనండి, చాలా వరకు కూడా మనం ఎన్ని పరిహారాలు చేసినా, అంటే ధనానికి సంబంధించిన పరిహారాలు చేసినా, అవేంటంటే కలిసి రావు. కొంతమందికి బాగున్నప్పటికీ కొంతమందికి ఏంటంటే బాగుండదు. కొన్ని పరిహారాలు కొంతమందికి ఖచ్చితంగా సిద్ధింపబడతాయి, కొంతమందికి అస్సలు కూడా ఆ పరిస్థితిని బట్టి సిద్ధింపబడవు అన్నమాట. అలా అంటే బడకపోవడానికి కారణం ఏంటంటే మన స్థితిగతులు బాగాలేకపోవడమే అని అర్థమని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. అందుకే ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసేటప్పుడు నమ్మకంతో చేసుకోవాలి. మన స్థితిగతి బాగాలేకపోయినా, మనకేంటంటే దైవం అనుగ్రహం లేకపోయినా మనకు కొన్ని ఫలితాలు అయితే రావండి, అవి ఫలించవు కూడా. కాబట్టి మీరు ఈ పసుపు కొమ్ముతో, అంటే ముఖ్యంగా మీరు ఎన్ని పరిహారాలు చేసినా ఇప్పటి వరకు మీకు ధనం రాక మీరు ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం ఏంటంటే మనం ఇంటి గురించి చేసేసుకోవచ్చు, మన పర్సనల్ అంటే ధనానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి ఈ పరిహారం చేయొచ్చు. వ్యాపార పరంగా కూడా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మనకు ఖచ్చితంగా ధనం అనేది రావటం జరుగుతుంది. పసుపు కొమ్మ అండి, చాలా వరకు కూడా పసుపు ఏంటంటే నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని తెచ్చిపెట్టడానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా చెబుతూ ఉంటారు. శుక్రవారం రోజున ఏంటంటే ఈ పసుపు కొమ్ము పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని మన పూర్వకాలంలో మన పూర్వీకులు నమ్మేవారని ఈ శాస్త్రంలో మనకు చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా ఈ పరిహారం ఏంటంటే గనక మనకు మన పెద్దవారు మన ఋషులు ఇలా ఉంటారు కదా, వారేంటంటే ప్రతి శుక్రవారం కూడా ఈ పరిహారాన్ని పాటించుకునేవారని, దీన్ని విధి విధానంగా చేసుకోవటం వల్ల డబ్బు అనేది రావటం జరుగుతుందని కూడా ఈ శాస్త్రం మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఒక పసుపు కొమ్ముతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ఖచ్చితంగా డబ్బు అనేది రావటం జరుగుతుంది. డబ్బు రావటం అంటే ఒక రోజుల్లోనే మీకు కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీరు సంపాదించింది మిగులుతుంది. మీరు వ్యాపారం చేసే స్థలాల్లో ఈ పసుపు కొమ్ముని మీరు పెట్టుకుంటే మీకు ఆ దైవం అనుగ్రహం కలుగుతుంది, మీ వ్యాపారం బాగుంటుంది, మీరు ఎంతైతే అభివృద్ధి చెందుతూ ఉంటారో అంత డబ్బు అనేది మీకు రావటం కూడా జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఈ పరిహారం చక్కగా మీరు రేపు శుక్రవారం రోజున పాటించుకోవాలి. ఎలా చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి మన కార్యక్రమాలన్నీ చేసేసుకొని మనం తర్వాత ఏంటంటే అమ్మవారికి మనము, అంటే ఎంత లేనివారైనా సరే శుక్రవారం రోజున తప్పకుండా లక్ష్మీదేవి ముందు దీపం పెడుతూ ఉంటారు. అది కూడా చాలామంది ఆవునేతితో పెడతారు. కొంతమంది ఏంటంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు, ఎందుకంటే డబ్బు అంటేనే అమ్మవారు కాబట్టి, ఆ లక్ష్మీదేవి అంటేనే డబ్బు కాబట్టి మనం చక్కగా ఆవునెత్తుతో దీపారాధన పెట్టుకోవడము, అలాగే కాకుండా అమ్మవారిని చక్కగా పువ్వులు, అలాగే వచ్చేసి దీపధూప నైవేద్యాలు, అలాగే కాకుండా అమ్మవారిని చక్కగా మనం పూజించుకుంటాము. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి ధనం వస్తుందని, ఆ అమ్మవారు మన ఇంట్లో ఆకర్షించబడడం జరుగుతుందని, అమ్మవారి అనుగ్రహం ఉన్నా చాలు మనం సంపాదించింది మిగులుతుందని, ఇలా రకరకాలుగా ఆలోచనలు చేసుకొని చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి రేపు శుక్రవారం కాబట్టి, పరమ పవిత్రమైన మాసం కాబట్టి, ఈ మాసంలో రేపు ఆఖరి రోజు కాబట్టి మీరేంటంటే ఈ పరిహారం అనేది చేసుకోండి. దీనికి కావాల్సింది ఒక పసుపు కొమ్ము కావాలి, అది ఎక్కడ కూడా డ్యామేజ్ అయి ఉండకుండా చూసేసుకోండి. ఇక మనము
ఇలా అమ్మవారి పటం ముందు మనం ఒక అరటిపండు కానీ లేదంటే పాలతో చేసిన నైవేద్యం కానీ అలాగే కాకుండా ఏమైనా పళ్ళు కానీ లేదంటే చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా పెట్టుకోండి. పెట్టుకొని పుష్పాలను పెట్టేసి ఆవునేతితో దీపారాధన పెట్టేసుకుని అనంతరం ఏంటంటే కనుక చక్కగా ఉండే ఒక పసుపు కొమ్మని తీసుకోండి. అంటే డ్యామేజ్ ఉందనుకోండి అదే అక్కడ నెగిటివ్ ఏర్పడుతుందన్నమాట. ఒకవేళ డ్యామేజ్ ఉన్నా అది ఎక్కడైనా కొంచెము అంటే పసుపు తెగినట్టున్నా అదేంటంటే మనము ఫలి మనం చేసిన ఒకవేళ ఫలితం అనేది రాదండి అక్కడికే మనకు ఏంటంటే అది పరిహారానికి పనికి రాదని మనం అనుకోవాలి. అంటే పసుపు కొమ్ము కొంచెం డ్యామేజ్ అయి ఉంటే ఏమవుతుందంటే పరిహారానికి అది పని చెయ్యదు అన్నమాట. మనం ఒకవేళ మంచి అంటే చక్కగా ఎక్కడ కూడా ఏ డ్యామేజ్లు లేకుండా మనం పసుపు కొమ్ముని తీసుకుంటాం కదా, అలాంటి పసుపు కొమ్ము ఏంటంటే మనకు చాలా వరకు కూడా మనము పరిహార పరంగా అది ఉపయోగపడుతుంది, ధనాన్ని ఆకర్షించ అంటే శక్తి ఉంటుంది దానికి, అలాగే కాకుండా అమ్మవారి కృప కూడా దానిపై ఉంటుందన్నమాట. ఇలా మీరేంటంటే ఒక పసుపు కొమ్ముని తీసుకోండి, అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత దీపం పక్కన కానీ నైవేద్యం ముందు కానీ మనం అమ్మవారి పటం ముందు చక్కగా పెట్టేసుకోవాలి. ఎంతసేపు పెట్టాలంటే మనం ఉదయం దీపం పెట్టుకుంటే సాయంత్రం వరకు ఆ పసుపు కొమ్ము అమ్మవారి పటం ముందే ఉంచుకోవాలి. లేదు మనం సాయంత్రం దీపం పెట్టుకుంటే రాత్రంతా కూడా ఆ పసుపు కొమ్ముని మనం అలాగే ఉంచేసుకోవాలి. అంటే రాత్రి పెట్టుకుంటే మరుసటి రోజు తీసుకోండి, ఉదయం పెట్టుకుంటే సాయంత్రం తీసుకోండి. అలా తీసేసుకుని ఏంటంటే కనుక ఆ పసుపు కొమ్ము నుండి మనం పెట్టేటప్పుడు మన అవసరం కోసమే కదండి దాన్ని అంటే పరిహారం చేస్తున్నాము, ఇలా అవసరం కోసం చేసుకున్నాము, డబ్బు కోసం చేసుకుంటున్నాం, ధనం వచ్చేలాగా చూడు తల్లి ఈ పసుపు కొమ్ము అంటే నీ రూపంగానే మేము భావించి దీన్ని మేము అంటే పూజించుకుంటున్నాము, నిన్నే మేము ఇంట్లోకి తెచ్చుకుంటున్నాము అని ఇలా మనము మన ఇష్టాన్ని బట్టి మన సంకల్పం చెప్పుకోవాలి. ధనం బాగా రావాలి, వ్యాపార పరంగా అయితే వ్యాపారం అభివృద్ధి చెందాలి, వ్యాపారం బాగా సాగాలి. ఒకవేళ మనం జేబులో పర్సులో పెట్టుకున్నట్టయితే మనం జేబులో పర్సులో పెట్టుకుంటే ఇది ఉన్నన్ని రోజులు కూడా మాకు డబ్బు అనేది బాగుండాలి అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇది 41 రోజులకు మనం మార్చుకుంటూ ఉండాలి ఈ పసుపు కొమ్ము. ఎందుకంటే 41 రోజులు దాటిపోయింది అనుకోండి దీనిపై ఉండే ఏదైతే అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటాయో అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే దీని పవర్ అనేది దిగిపోతూ ఉంటుందన్నమాట. అలా దిగిపోయినప్పుడు ఏంటంటే ఇది పని చేయదు, ఒకవేళ ఇది పెట్టుకున్న మనకు ధనం అనేది రాదు. కొంతమందికి 21 రోజులకే అంటే ఫలితాలు అవి సిద్ధింప అంటే కొన్ని కొంతమందికి 21 రోజులకే అది పవర్ అనేది దిగిపోవచ్చు, కొంతమందికి ఏంటంటే 41 రోజులకు మనకి ఈ పసుపు కొమ్ముని మనం మార్చుకోవాలి. అలా మనం గమనించుకొని మార్చుకున్నామనుకోండి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా ఏంటంటే ఇలా మనము ఆ తర్వాత దీన్ని తీసేసుకుని అమ్మవారి పట్ట ముందు నుంచి దీన్ని తీసుకుని మనము ఎక్కడైనా సరే పర్సుల్లో కానీ జేబుల్లో కానీ ధనం దాచే చోట కానీ వ్యాపారం చేసే చోట గల్లా పెట్టలు కానీ ఎక్కడైనా సరే మొత్తం పసుపు కుంభ పెట్టుకోవాల్సిన పని లేదండి. అందులో నుంచి ఒక 3 భాగాలు చేసుకోండి, 4 భాగాలు చేసేసుకోండి. దాన్ని తలా ఒక్కటి మనము ఇష్టమైన దగ్గర మనం పెట్టుకోవచ్చు. మీరు అనుకోవచ్చు దీన్ని తుంచితే ఏం కాదని, కానీ వ్యాపారం చేసే చోట మొత్తం ఒకటి పెట్టుకోండి, బీరువాలో మొత్తం పెట్టేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే కనుక మనము పర్సులో పెట్టుకుంటాం కాబట్టి కాస్త ముక్కని తీసేసుకుని దాన్ని పర్సులో పెట్టుకోండి. అలా చేసుకోవటం వల్ల ఏం కాదు, కానీ మనం పూజ చేసేటప్పుడు పూజలో ఎప్పుడు కూడా డ్యామేజ్ అయిన పసుపు కొమ్ముని పెట్టుకోకూడదని ఈ శాస్త్రం మనకు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి అలా మనం దాన్ని విధి విధానంగా మనం పాటించుకోవచ్చు. అలా పాటించుకోవడం వల్ల డబ్బు వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే 41 రోజులకు ఈ పసుపు కొమ్ముని తీసి పారే నీటిలో వదిలేసి కొత్త పసుపు కొమ్ముని తెచ్చుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఈ పరిహారం చేసుకుంటే ఇక మన జీవితంలో డబ్బుకు లోటు ఉండదండి.